దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు ఈరోజు తన 80వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ జన్మదినం సందర్భంగా కె రాఘవేంద్రరావు గారు తన సినీ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశారు. దర్శకుడు రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ, దర్శకునిగా నేను శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963 సంవత్సరం. ఆ రోజు నాకు ఇంకా కళ్ళ ముందే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొట్టమొదటి రోజున పాండవ వనవాసం చిత్రానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ పై తొలిసారి క్లాప్ కొట్టడంతో నా కెరీర్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు నాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత 1975లో మా నాన్నగారు కెఎస్ ప్రకాష్ రావు గారు అందించిన బాబు చిత్రంతో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుండి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు, అవార్డులు, రివార్డులు ఎన్నో చూసుంటాను. 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి? అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఈ పుస్తకంలో నేను నడిచిన సినిమాదారిలో ఎంతో మంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, రచయితలతో పాటు ఎంతో మందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతున్నాను. నా ఈ స్థితికి కారణమైన 24 శాఖల వారికి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి, అబద్ధాలు రాయటం అనర్థం, నిజాలు రాయటానికి భయం అంటూ మనసు పెన్తో రాశాను. ఓపెన్గా రాశాను. ఏదీ కప్పిపుచ్చలేదు, విప్పి చెప్పలేదు. కొంచెం తీపి, కొంచెం కారం, కొంచెం అంటూ తన బుక్ గురించి చెప్పారు. చివరిగా నేను చెప్పేది ఒకటే, సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు, ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠకులందరూ ఈ పుస్తకాన్ని చదివి నన్ను ఆశీర్వదించాలి అని కోరారు.